నా స్ట్రైట్ పాయింట్ అన్న మీరు కర్ణాటక రాజకీయాల గురించి చెప్తారు తెలంగాణలో అధ్యక్ష మార్పుతోని గ్రాఫ్ అనేది పడిపోతుంది అనేది తెలంగాణ యావత్ నుంచి దాదాపు నాకు వచ్చిన రెండు వందల కాలర్స్ నేను వాళ్ళకి ఎవరికో డబ్బులు ఇచ్చాను చేపియలేదు ఎదులేదు రెండు వందల కాలర్స్లో ఒక్కరు కూడా అగ్రి కాలేదు దీనికి ఏం చెప్తారు చెప్పండి నేను అదే చెప్తా ఉన్నా తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరగడానికి అవకాశం ఉన్నది నేను చెప్తా ఉన్నా ఇప్పుడు సీరియస్గా మున్నూరు కాపు బండి సంజయ్ లక్ష్మణ్ అరవింద్ రేపు సంజయ్ అన్నకో లక్ష్మణ్కో మంత్రి పదవి వస్తుంది అంటే ఆ వర్గం పూర్తిగా సాటిస్ఫై అయినట్టే కదా ఓకే కేంద్ర మంత్రి ఆ వర్గం నుంచి వస్తున్నాడు అంటే వాళ్ళ ఓటు ఎవరికి ఉంటుంది ముదిరాజ్ ఈటల రాజేందర్ గారు చాలా బలమైనటువంటి నాయకుడు ముదిరాజ్ వర్గం ఓటు కూడా మీరన్నట్టు మన బండి సంజయ్ని తీసేసిరని చెప్పి మున్నూరు కాపులు బీసీని తీసేసిరండి ముదిరాజులు పోరు కదా ముదిరాజు బలమైనటువంటి నాయకత్వం బీజేపీకి వస్తుంది కదా గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడ పోయినా ఆ వర్గం అయితే అరే మా నాయకుడు కూడా రేపు అధికారం వస్తే సీఎం అవుతాడో లేకపోతే మంచి ప్రధానమైనటువంటి నాయకుడు ఎదుగుతాడో అనేటువంటి ఒక భావన అందులో ఉంటుంది కదా అంటే కేసీఆర్ తట్టుకుంటారా చెప్తాను ప్రచారంలో నేను చెప్తున్నాను అది రెండు చూడండి మున్నూరు కాపు ముదిరాజు ఎంత లేదన్నా చాలా అందరు పదిహేను పర్సెంట్ పదహారు పర్సెంట్ అంటుంటారు పది పర్సెంటే పెట్టుకుందాం పది మీరు వైజ్ వైజ్ మున్నూరు మున్న పది పర్సెంట్ ముదిరాజులో ఒక పదిహేను పర్సెంట్ పన్నెండు పర్సెంట్ ఇరవై రెండు రెడ్డిలో ఒక పది పర్సెంట్ ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు పర్సెంట్ ఓట్ షేరింగ్ లో ఇలా బీజేపీ నాయకత్వాలు ఉన్నాయా మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది బీసీ మాటలతో చెప్పినంత ఈజీగా ఆచరణ అవుతుంది ఆచరణలోకి వస్తుంది అది అదే చెప్తా ఉన్నా కేసీఆర్ ఫార్ములా యూజ్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ యూజ్ చేస్తుంది ఎవరికి ఇది రాజకీయంలో కొత్త ఫార్ములా కాదని చెప్పేది కానీ ఉపయోగం ఎట్లా చేస్తాం యూజ్ చేసే దాంట్లో నమ్మక ప్రజలు ఎట్లా నమ్ముతారనే దాని విషయాల్లో చెప్తా ఉన్నా ఇలా రేవంత్ రెడ్డి అంటే ఒక కిషన్ రెడ్డి కో లక్ష్మణ్ అవ్వాలని గ్యారంటీ లేదు నేను అదే అదే చెప్తా ఉన్నా కిషన్ రెడ్డి కో లక్ష్మణ్ కో ఇవ్వడం వల్ల ఆ వర్గం అంతా సాటిస్ఫై కాదు అట్లనే రేవంత్ రెడ్డి ఓంగన్ రెడ్లు అంతా మరి ఏకమవుతారు మరి పత్రికలు రాస్తున్నాయి కదా రెడ్లు అంతా రేవంత్ రెడ్డి దగ్గర తిరుగుతున్నారు అని చెప్పి అదే సాధ్యం కాదు మరి ఇట్లా దానికి సాధ్యం కాదు దీనికి ఎట్లా సాధ్యం కాదు దానికి సాధ్యమైతే దీనికి అయితే దీనికి కాబట్టి దానికి కూడా కాదు కదా అందుకని ఐడియాలజీ బేస్గా ఒకటి కుల సమీకరణలు అంటే దాన్ని ఏమన్నా సోషల్ ఇంజనీరింగ్ సోషల్ ఇంజనీరింగ్ ద్వారా ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా తెలంగాణ వచ్చిన తర్వాత ఒక రెడ్డి ముఖ్యమంత్రి గాలే తెలంగాణ రాకముందు ఒక బీసీ ముఖ్యమంత్రి ఎప్పుడు కాలేదు సమైక్య రాష్ట్రంలో రేపు మేబీ ఒక బీసీనో ఒక రెడ్డినో ముఖ్యమంత్రి అయితే తెలంగాణకి బీజేపీ ఇవ్వగలుగుతుంది అనే నమ్మకం వచ్చినప్పుడు ఆయా వర్గాలు చైతన్యవంతమైనటువంటి వర్గాలు కొంతలో కొంత బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కదా అవును ఉంటుందా ఉంటుందా మరి దాన్ని ఎందుకు ఈ విశ్లేషణ చేసేటువంటి వ్యక్తులు కేవలం సంజయ్ని మార్చడం వల్ల బీజేపీ గ్రాఫ్ మొత్తం జీరోకి వచ్చింది వాడు కూడా చెప్తున్నాడో కానీ మొత్తం ఇంకా సచ్చైపోయింది మన ఏంది దినాలైతే దింపుడుగల్లా మాషల్లో ఉంది ఏమి ఇట్లా ఇట్లాంటి మాటలు మాట్లాడే రాజకీయ ఆ మాముడు పోయిన మాటలు అనాలన్నా లేకపోతే అహంకారపూరిత మాటలు అనాలన్నా లేకపోతే మూర్ఖత్వం మాటలు ఆడాలా ఏమంటాం జర్నలిజం ఇజ్జత్ తీసి నడిబాజాలను నిలబెట్టి నాలుగు రోజుల తర్వాత వీళ్ళు అందరు లంగల్ రా అని చెప్పి ప్రజలు అనుకునే విధంగా మాట్లాడేటువంటి మాటలకి అర్థాలు ఉండవు ఇప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఈరోజు కూడా భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరుగుతూ ఉంది రైట్ అన్న ఫైనల్గా ఒక్క మాటలో ఏం చెప్తారు తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ప్రజలకు తెలంగాణ రాజకీయాల్లో ముక్కోన పోటీ స్పష్టంగా కనబడుతున్నది ఈ ముక్కోన పోటీలో ఒకవైపు బీఆర్ఎస్ మరోవైపు కాంగ్రెస్ ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ ముక్కోన పోటీలలో నేను ఒకటే చెప్తా ఉన్నా బీఆర్ఎస్ గ్రాఫ్ విపరీతంగా పడిపోయింది ప్రజలు బీఆర్ఎస్ కు చంద్రశేఖరరావు గారికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు ఈ వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ బలంగా గుంజుకుంటుందా బీజేపీ బలంగా గుంజుకుంటుందా ఎవ్వరు ఎక్కువ ఈ వ్యతిరేకులను ఆకర్షించగలిగితే వాళ్ళు రేపు అధికారంలోకి వస్తారు కానీ బీఆర్ఎస్ కలలుగా అంటున్నట్టుగా మళ్ళీ అధికారంలోకి వస్తామనేటువంటి మాట కల్లా ఎందుకంటే ప్రజలు బీఆర్ఎస్ పట్ల ఇప్పటి ఉన్నటువంటి గవర్నమెంట్ పట్ల చాలా వ్యతిరేకంగా ఉన్నారని స్పష్టంగా కనబడతాం దాని అది ఎవరికి బెనిఫిట్ అవుతుంది ఎవరు ఎక్కువగా పుంజుకోగలుగుతారు ఎక్కువగా వాళ్ళని ఆకర్షించగలుగుతారు అనేటువంటి దాంట్లో రేపు చెప్పేటువంటి విధానాలు ఎన్నికలకు పోయేటువంటి తీరు ఎన్నికల్లో పెట్టేటువంటి మేనిఫెస్టో వీటన్నిటికీ తోడు ప్రచారక సరళి కుల సమీకరణలు ఇవన్నీ కూడా తోడైతాయి కదా అవన్నీ సమీకరించిన తర్వాత మనం ఏది బలంగా ముందరకు చెప్పగలుగుతాం కానీ బీఆర్ఎస్ అయితే ఎట్టి పరిస్థితులలో మళ్ళీ అధికారంలోకి లేదు రాదు రాదు చూ